ఓకే మమ్తో రెడీయా? రెడీ అండి. చాలా జాగ్రత్తగా మీ అక్క వంట మొత్తం అబ్జర్వ్ చేశారు కదా, మీరు కూడా అలాగే బాగా చేసేసేయండి. చేస్తాను. ఏం చేస్తారు? ఆలు కరేలా. ఓకే ఓకే. ఆలు కరేలా తయారు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు కరేలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాకరకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే మమత స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. దీని ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మనం దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. కాకరకాయలో స్టఫ్ చేసుకోవడానికి ఫస్ట్ ఇది చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆలు తీసుకోవాలి. దీంట్లో కొంచెం కారం. ఓకే, కొంచెం సాల్ట్, కొంచెం జీరా పౌడర్. ఓకే, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ వేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇది మనకి కాకరకాయలో స్టఫింగ్ అన్నమాట. అవును. ఓ, ఇదేంటి స్నాక్ లాగానా లేకపోతే ఎలా? స్నాక్ ఐటమ్ గా తీసుకోవచ్చు, లేదంటే సైడ్ డిష్ గా కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో కాకరకాయలు ఏమో ఇలా ఇంత పొడవున కట్ చేసేసుకొని పైన చెక్కు కూడా తీసేసారా? అవునండి. తీసి లోపల గింజలు తీసేసి ఉడికించేశారు. ఏం వేశారు ఇందులో? ఉప్పు, కొంచెం పసుపు అండ్ సాల్ట్. సాల్ట్ ఓకే. ఉప్పు పసుపు వేసి ఇలా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, ఇది రెడీ అయిపోయింది కదండి, దీంట్లో స్టఫ్ చేసుకుందాం. ఓకే, ఎలాగో ఆలు స్టఫింగ్ కాబట్టి అది బయటికి రాదు కాబట్టి ఇంకొంచెం చిన్న పీసెస్ అయినా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం. ఇలాంటి స్టఫింగ్ ఐటమ్స్ పప్పు కూరలు, సాంబార్ అలాంటి వాటిలో బాగుంటాయి కదా, సైడ్ గా పెట్టుకుంటే చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఈ ఐటమ్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మమ్మీ నేర్పించారు. మమ్మీ నేర్పించారు అయితే మీకు కూడా తెలుసు ఉండాలి. ఇది తెలుసా? ఓకే, ఇప్పుడైనా ఇంట్లో హెల్ప్ చేస్తుంటారా మమ్మీకి వంట? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఏంటి, చదువుకుంటున్నారా లేకపోతే జాబా? చదువుకుంటున్నా. ఏంటి, ఏం చదువుతున్నా? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఓ, ఏ బ్రాంచ్? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. కాకరకాయ ఇష్టమేనా మమత? లేదండి. లేదా, చాలా మంచిది కదా, అందుకే ఇష్టం లేదు. మరి అంటే ఇలా స్టఫ్ చేసినవి అయితే ఏమన్నా కొద్దిగా ఏంటి అంటే, ఇది బాయిల్ చేస్తాం కదా కొంచెం చేదు తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు తింటూ ఉంటాం. ఓకే ఓకే. ఏ వెజిటబుల్ ఇష్టం నీకు బాగా? ఆలు ఇష్టమా? ఏంటి, అవునా? సో ఎలాగో లోపల ఆలు ఉంది కాబట్టి కాకరకాయ పైన అలా తినేస్తూ ఉంటావా? బాగుంది. నీ మమ్మీ నీకోసమే ఈ వెరైటీ నేర్చుకుని ఉంటారు, నీకు ఎలాగైనా కాకరకాయ తినిపిద్దామని. అంతే కదా, కాకరకాయని మర్చిపోయి ఆలు తింటుందని. అదే, లోపల ఆలు ఎంజాయ్ చేస్తూ పైన ఏదుందో మర్చిపోయి చక్కగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవచ్చా మనం? ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం. ఓకే, ఓకే. సో మమత నెక్స్ట్ ఏంటి? కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, మీ బ్రదర్ అండ్ చదువుకుంటున్నారా లేకపోతే పెద్ద బ్రదరా? చిన్నయేనా? ఓకే, అయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయరా? ఏం పేరు తన పేరు? కుమారస్వామి. కుమారస్వామి. ఓకే, సో వీళ్ళిద్దరే కదా ఇంట్లో కొట్టుకుంటూ ఉంటారా? అవునా? చాలా కొట్టుకుంటారు. చాలా కొట్టుకుంటారా? అంటే ఏ విషయాల్లో కొట్టుకుంటారు? అంటే మామూలుగా ఊరికే కొట్టుకుంటారు. ఊరికే కొట్టుకుంటారు అంటే తను ఏమన్నా నన్ను ఏదన్నా ఫైటింగ్ చేస్తా. ఫైటింగ్? ఓకే ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలా? అయ్యాక ఉల్లిపాయ ముక్కలు. ఓకే, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, జస్ట్ ఆ పైన కాకరకాయ కూడా కొంచెం పచ్చి స్మెల్ పోవడానికి. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇవి కొంచెం వేగాక కాకరకాయలు వేసుకుని. ఓకే ఓకే.
ఒక 2 మినిట్స్ మగ్గాక అప్పుడు కాకరకాయలు యాడ్ చేసుకోవచ్చా? ఓకే. సో కాకరకాయలు అంటే ఇది కావాలంటే మనం డ్రైగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం గుజ్జు కూడా కావాలనుకుంటే ఆ మిగిలింది కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు, కొంచెం టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా కూడా బాగా అంటే మనం కర్రీ రైస్ లో తీసుకోవడానికి అయితే ఓకే. ఓకేనా? ఆ ఓకే అండి, ఇప్పుడు వేసేసుకున్నా. మొత్తం వేసేనా? ఆ వేసే. ఇప్పుడు కొంచెం మనకి బాగా ఫ్రై అయిపోతే కొంచెం ఆయిల్ లో ఫ్రై అయ్యాక కొంచెం లైట్ గా ఉప్పు కారం వేసుకొని ఓకే. ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించినవి కదా, అయినా కూడా మళ్ళీ యాడ్ చేసుకో, కొంచెం లైట్ గా వేసుకో. ఓకే ఓకే, చూద్దామా? చూద్దామండి. ఓకేనా? ఆ ఓకే అండి, ఇవి వేగాయి కదా, మనం దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసుకో. ఓకే, అందులో స్టఫింగ్ లో కారం వేసాం కదా, ఇప్పుడు దీనికి సరిపడా కొంచెం లైట్ గా. ఇలా కారం వస్తే పడుతుందా? ఆ పడుతుందండి, ఆయిల్ ఉంది కదా పడుతుంది. కొంచెం లైట్ గా సాల్ట్. ఓకే, ధనియాల పౌడర్, ఫాదర్ ఏం చేస్తుంటారు? సివిల్ కాంట్రాక్టర్. ఓకే, పేరు? ఉపేందర్. ఉపేందర్. అమ్మ పేరు? లక్ష్మి. లక్ష్మి. మీ నాన్నగారికి ఎప్పుడైనా వంట చేసి పెట్టావా? చేసి పెట్టాను. సో అమ్మాయిలు ఏం చేసినా నాన్నకి బాగా నచ్చేస్తుంటాయి కదా, అది ఎలా ఉన్నా కూడా మన తృప్తి కోసం అన్నా చెప్పేస్తాను. అలా ఎప్పుడైనా మీ డాడీ పాపం బలవంతంగా చెప్పిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? లేదండి. లేదా? ఓకే, ఏంటి దీని పరిస్థితి? అయిపోయినట్టేనా? అయిపోయింది, కొంచెం కొత్తిమీర వేసేసి తీసేసుకుని. ఓకే, ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి కరేలా రెడీ అండి. వెరీ గుడ్, టేస్ట్ చూసి చెప్పండి. బాగా చూడడానికి అయితే చక్కగా బాగుంది, మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే అండి, మరి ఆలు కరేలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఆలు కరేలా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు కరేలా తయారు చేసే విధానం, ముందుగా కాకరకాయలను పొడవుగా గుండ్రంగా కట్ చేసి పసుపు ఉప్పు వేసి ఉడికించి గింజలు లేకుండా తీసేసి స్టఫింగ్ కి వీలుగా చేసుకోవాలి. ఒక బౌల్ లో ఉడికించిన బంగాళాదుంపలు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాకరకాయల్లో కూరుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా స్టఫ్ చేసుకున్న కాకరకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఆలు కరేలా రెడీ.